విద్య విజ్ఞాన చంద్రికల్లెలయుసోట నిర్భయంగా చేచారి నిలుపుతోట మానవుడు పరిపూర్ణుడై మరెడుతోట మానుదేశమా అతడే మరగదం Thank you.
అదే ఆలయ గోపురం. రమేష్, ఆ గోపురం చూడు. ఈ మధ్య కొన్ని పత్రికల్లో ఇలాంటి సంఘటనలు జరిగినట్టు రాశారు. ఇది తప్పకుండా పూర్వజన్మకు సంబంధించిన విషయమే. అమరావతిలో జరిగిన సంఘటన కారణంగా రమేష్ తాను ఎవరో మర్చిపోయారు. పూర్వజన్మ గుర్తుకొచ్చు, అదే శాస్త్రలో ఉండిపోయారు. అదే నా అనుమానం. రమేష్తో రంగాపురం వెళ్తే అసలు విషయం తెలియకూడదు. నా మాట ఇదే. నాకు తెలుసు మీరు నన్ను మర్చిపోలేదు.
Thank you.
చెల్లి వాళ్ళ ముందు నా పరువు చేస్తావంటే నేను మాది జంబియా
సెంటర్లో సుల్తాన్ బాగాల్లో గర్భాలా తీరగొని ఈ రూపం తలుచుకొని దారంబని వస్తుంటే ఈ రూపం తలుచుకొని దారంబని వస్తుంటే ముఖ్యమంత్రి కారు వచ్చి ముందు నిలిచనే ఆ మురిపెల్లో అన్ని మనకి మూర్చబోతుంది. ఓ జంబియా పగల మాడి జంబియా ఏంటారా
చాలా పెద్ద ఊర్లో ఉన్నావు, ఇప్పుడే తయారు కలిగారు బాబు. అమ్మగారు ఇప్పుడే ఒరే సీతలు, నీకెన్నిసార్లు చెప్పినా చిట్టుబాబు గారిని అడగచ్చు అవుతుంది. సంగీత పిల్లలకి సంతలు అన్యాయంగా మాట్లాడుతుంటే ఊరుకోమంటారా? అయినా అడగమని సంబంధం సంబంధమా? ఇంటి పక్క ఇల్లు గోడకే అడ్డం అంటే అందుకే నేను కోమలా కోటయ్యా. నీకు ఎట్లా చెప్పేటట్టు ఏం చెప్పేటట్టు అంతన కర్మ కర్మ. అప్పు కూడా వెంకటలక్ష్మీ వస్తుందా? నా అంటారా ఇంటి పేరు అప్పుడు పేరు రాకుండా వింటున్నావు, కొంచెం పుట్టి చేసుకోరాయకుంటుందాయకుంటుందాన్నావు. Thank you.
ప్రతి పాఠం శ్రద్ధగా చూసి మరీ చెప్పాలి అమ్మాయి
మేస్తాలు బతికించినా ప్రతి విషయం కూడా అడిగి నేర్చుకుని బాగా తెలుసుకోవాలి. కొమ్ము తిరిగిన పిల్ల పడుతుంది తీసుకొచ్చి క్యూలో క్యూలో నిలబెట్టారా? క్యూలో అలాగే చెప్తే వాడిని కోసి క్యూలో నిలబెట్టాలి. బాబు రాదని మంచి పాటలు చెప్పండి. Yeah.
ఎవన్నయ్యా, నువ్వు ఇంతవరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదు? తొందరా, నీ తోటి అప్పారా పెళ్లి చేసుకుని అప్పుడు ఇద్దరు పిల్లల్ని గణిస్తే. ఎందుకు పెళ్లి చేసుకోవడం లేదు? చెప్పి తీరాలి. నువ్వు అడుగువాడి, నీ వదిలిస్తే నేను సరిగ్గా చూస్తుందో లేదో అని. అందుకే నువ్వు బాగా చదువుకుని పైకొచ్చిన తర్వాత నన్ను పెళ్లి చేసుకో చెప్పి. కానీ నువ్వు చూస్తేనే ఇంకా అలా మారలేదు. చదువు కూడా సరిగ్గా చదువుకోలేదు. మరి నన్ను వెళ్ళేలా చూసుకుంటావు. సరే చూద్దాం. చూద్దాం కదనయ్య, గజలక్ష్మి గారిని సీతం చేసుకోవాలి. కాదనయ్యా, సీత పైకి అలా కనిపిస్తుంది కానీ చాలా మంచిది. నేనంటే ఎంతో ప్రేమ. సరే మాట్లాడలే కొడుకో. రామకృష్ణుడు యమునాపతిలో రాఘవ జలపీర రాలేదని పురాణంలో విన్నాం కానీ ఈనాడు ప్రత్యక్షంగా చెప్పేదా? సరిగ్గా చెప్పు. చెప్పడానికి ఏముంది కోటయ్యన్న, నీ సీతారాము సిగ్గు పిడికి చాలా రకంగా పడి ఆటలు ఆటలు అంతవరకు పర్వాలేదు. సీతను రాము అమానంగా ఎత్తేసి ఆ నేళ్ళలో పడే అది చూడలేక సిగ్గుతో నేనే సత్యాడు. పైగా పెళ్లి కావాల్సిన పిల్ల కానీ ఇంకేం చెప్పు. చెప్పు గట్టు తెగిన బాబు ఒకటేనని ఎప్పుడు మీ అమ్మ మొత్తం. మీ అమ్మ అన్నప్పుడు ఊరందరి చేత ఉత్తమ ఇల్లాలనుకుంటున్నాను. తలాంటి ఇళ్ళ లేక నువ్వు పుట్టినారని నేను ఎంత సంతోషపడ్డాను. ఇప్పుడు ఏడుస్తున్నాను. ఇంకెప్పుడు మీ మనసు కష్టం కలిగించాను. నాకు నేర్చున్నా నీకు ఇంత వయసు నన్ను వచ్చి అమ్మాయి ఉన్నారు. దీనికంతటికీ కారణం నా పెంపకం. నేనే కారణం. నువ్వు చేసిన పని సీత తిట్లు తింది, డబ్బులు తింది, పైగా నిన్ను కాపాడడానికి కాలు జారి పడ్డానని అలాంటి సీతను నువ్వు రాడి అన్నావు. ఇప్పుడే అర్థం సీత ఎంత మంచిదో. ఎప్పుడే వేసానే గుడి బ్రహ్మముడి మన గంగ మనం లేదు రాము. వాడికో అమ్మాయికో అంత తరువుగా ఉందండి. ఏంటి నా గురించి మాట్లాడుకుంటున్నారా? నువ్వు వెళ్ళి రామతో కాస్త చదువుగా ఉండి రమ్మని ఎన్నిసార్లు చెప్పాను. వెళ్ళావా? లేదు, చదువుగా ఉండడం అంటే ఎలాగో నాకు తెలియదు నాన్న. ఏమిటమ్మా తెలిసింది? చనువు మాట అంటే చనువు అంటే చనువు చనువు
లేదమ్మా, నేను చెప్తానరా చూడమ్మా, నువ్వే రావు అనుకో, నేనే నువ్వు అనుకో, అప్పుడు ప్రేమించాలంటే ఇలాగ చేయాలంట మా అమ్మ చెప్పింది. అవును, అందుకనే అర్జెంట్గా ప్రేమించామని వచ్చాను. నీకు నాకు మా నాన్న పెళ్లి చేస్తాడంట. పెళ్లి చేసుకుంటావా? నేను ఆ కుర్ర మాస్టర్ని చేసుకుంటాను. ఎందుకు ప్రేమించి కుర్ర మాస్టర్ చేసుకుంటానంట? ఆయన ఇంటే నాకు ఎంతో ఇష్టం. వాళ్ళని పెళ్లి చేసుకోవాలి. మరి నేను సరిగ్గా ప్రేమించలేదని అమ్మ నాన్న కోపడతారేమో. ఓహో, అదే అయితే రాము బావ నేను బాగా ప్రేమించేస్తున్నావు చెప్పు. భలే భలే, అయితే వెళ్ళేస్తాను. ఏటమ్మా, ఏమైంది? చేశానమ్మా. ఏంటి చేసావు? ప్రేమించాను రాము అని గట్టిగా ప్రేమించాను. చూసారా చూసారా, అప్పుడు అమ్మాయి అంతా అమ్మ చెప్పినట్టే చేశారా? రాము గుమ్మైపోయాడు. నేను ప్రియా అన్నాను, రాము ప్రేతి అన్నాడు. ఎంత ఆనందపడేది.
అన్నీ తెలిపింది ఇక దాని గురించి
అరే
నేనేదో శుభవార్త చెప్పాలి వస్తే ఇవేం పరిగెత్తున్నావు? కుర్రాడు బాగుంటాడు, చదువు తక్కువైనా గుణం కలవాడు, 20 ఎకరాల పొలం ఉంది. ఇంకేం కావాలి చెప్పు. ఇప్పుడే ఎందుకు అవుతుందిలేమ్మా, ఈ నెల ముహూర్తం పెట్టిన తర్వాత అప్పుడు అర్థం అవుతుంది. పెళ్లి కావాల్సిన పిల్లలు ఎంతకాలం ఇంట్లో అట్టు పెట్టుకుంటాను చెప్పు. అందుకని మంచి ప్రమాణం పెళ్ళి నీ మనసు పసిగట్టే రాము మేనమాస కూడా మాట్లాడచ్చు. ఎంత ఊదినా మండలం లేదు, సరిగ్గా మండలిపోయావా? గొట్టం పెట్టి ఒక్కడుస్తాను చూడన్నయ్యా. పోయి మండకుండా ఏడిపిస్తుంది చూడు, కళ్ళలో నీళ్ళు రాలేదు. నేను తీసుకో, నేను మంట పెట్టాను. వచ్చుతానన్నయ్యా తెలుసు, కంగారు మర్చిపోయాను. నిన్నెప్పుడు ఏమను, ఇక్కడే ఉండు, నువ్వు అన్నయ్య మావయ్య నేతి లడ్డు తెచ్చాడు, నువ్వు కూడా ఒకటి తీసుకో. మావయ్య అన్నయ్య ఈ మధ్య చాలా పెద్దపడిపోయాడు. అదంతా తెలిసే నేను వచ్చానయ్యా. ఏమిటి మావయ్య, నువ్వేదో సీతతో పరాజకాలు ఆడుతున్నావట? నీకు కూడా తెలిసిపోయింది. నాకే కాదు వాటకి కూడా తెలిసింది. అసలే కోపాల కోటయ్య ఇంకే ఉంది, కొమ్మ మునిగిపోయింది. అదేం కాదులే, సీతనిచ్చి రాము పెళ్లి చేస్తానన్నాడు, ముహూర్తం వెక్కించడానికి వచ్చాను. అమ్మ బాబాయ్, మా అన్నయ్య పెళ్లి, సీత నాకు వదిన, రామయ్య పెళ్లి కొడుకాయని, ఆ సీతమ్మ పెళ్లి కూతురాయని. చూసావా నీ పెళ్లి అంటే వాడికి ఎంత సంబరం. అవును, సీత వాడికి వదిన కావాలని తరిస్తున్నాడు. వాళ్ళిద్దరి తల్లి బిడ్డలను ఒక్క నిమిషం కూడా ఒకళ్ళని విడిచిపెట్టుకోకుండా అసలు దీని అందరికీ కారణం కూడా వాడే మావయ్య. చూడండి, అంచనిష్టోరం కంటే ఆదనిష్టోరమే మంచిది. ఎంత కావాల్సిన సంబంధం అయినా కట్న కానుకల విషయం ముందే తెలుసుకోవడం మంచిది మాధవయ్య. అన్నయ్యకు సీత ఇష్టమైంది, సీతకు అన్నయ్య ఇష్టమయ్యాడు, ఇద్దరు నాకు ఇష్టమయ్యారు, కానీ మధ్య కట్నం ఎందుకు మావయ్య? నువ్వు కూడా పెళ్లి కట్టదే. ఊర్లో నీకంటే సున్న పిడుతులు ఎవరున్నారు కావయ్య? కట్నం తీసుకోవడం నాకు రాముకు కుతరాలని ఇష్టం లేదు, అందుకని కట్నం కాను ప్రసక్తే అవుతున్నాను. ఇక పెళ్లి సంగతి అంటావా? అవునులే, ఒక్కగానొక కూతురు ఆతంతా నీకే దక్కుతుంది, కట్నం ఎందుకు? ఎలాగైనా బాధలే, తెలివి అంటే నీయనే. రామయ్యా చూడు మాధవయ్య, ఈ కోట ఈ పెళ్లి జరిపిస్తే లోటు పట్టనే ఉండవు, ఆ సంగతి తెలుసు కదా. ఇల్లు మాత్రం వెళ్ళిన త్వరగా జరిపించడం నా ఉద్దేశం. వాళ్ళని ఎల్లాపండి, ఇంతకు ఆ ఇంటి పొలాలే రాత మన అమ్మాయికి లేదు, తీరా తనుగా ఉన్నాక పెళ్లి కాకపోతే ఎలాగమ్మా? ఇదిగో గజం నెల తిరగకుండా
నాకు రామయ్యే కావాలి. ఇప్పుడు ఏం చేద్దామండి? అదే ఆలోచిస్తున్నా. ఇన్నాళ్ళు గొప్ప పొర్రా గొప్ప పొర్రా గొప్ప పొర్రా అని పొగిడి దిష్టి పెట్టేశావు. నీ దిక్కు తల్లికి నా ఎత్తు చిత్తే. ఇది పొర్ర కాదే, వట్టి పొర్ర. మీరే అలా ఉత్సాహపడ్డారా చెప్పండి. మంచాల చల్లని తప్పు రాకని. సరే కదండి, చూడండి, ఏదో పుట్టుకు ఆలోచించి ఇంకా రామండి. ఆలోచిస్తున్నానే, అదే ఆలోచిస్తున్నాను. అబ్బా, ఇంకా ఎంతసేపు ఆలోచిస్తారండి? లగ్న మంచికి రాసుకున్న పెళ్లి చెడగొట్టడం అంత సులభం కాదే మరి. వచ్చేసింది వచ్చింది ఇప్పుడు ఎత్తి వచ్చినను రాణి రాకపోతే పెళ్లి మాత్రం జరగడానికి లేదు, జరగండి. మా
ఇదే ముహూర్తానికి మా గజలక్ష్మి రాముకి పెళ్లి చేస్తే కోటే మొహం కొట్టినట్టుంది. ఎంత కోపాల కోటే ఎందుదా నువ్వు మీద పదవి నేర్పుతున్నా అందుకే ఈ పెళ్లి చేరగొట్టావు. అతను కోటకి ఎక్కించింది నువ్వు కదూ, మరో సంబంధం చూడమని పంపించింది నువ్వు కదూ, నీకు బుద్ధుందా? చూసావా చూసావా పెద్దమ్మా, పెట్ట కొంచెం కోట ధనాన్ని నాన్న ఉన్నమాటేగా. నీకెందుకురా పెద్ద మాట? నీకు తెలీదు మామ, నువ్వు కావయ్యా నీ నాటకాలు నా దగ్గర కావు, ముందు బయటికి పోతే నీ ఇంట్లో ఉంటాను. నిన్ను నా నల్ల ఉంటాను. సీతారా నువ్వేమీ బయటపెట్టుకోకండి. కొత్త పల్లెమ్మా ఎంత దూరం? 10 మైళ్ళు. ఇక్కడ బండి ఎక్కితే అక్కడ బండి ఎక్కవచ్చు. చూడమ్మా పానగారు గారిని మంచి స్థితి పడదు. వాళ్ళ అబ్బాయి పేరు సుబ్బారావు, బిఏ పాస్ అయ్యాడు, చాలా అందంగా ఉన్నాడు. ఇంకేం కావాలి? జీవితానికి అంతే చాలా కావాలన్నా కాక ఈ బోడి సంబంధం కంటే 1000 రెట్లు గొప్ప సంబంధం. చూడండి కనుక ఈ బాబుకి నా మాత్రం ఆలోచించకుండా నిర్ణయం తీసుకుంటారా చెప్పు. ఉషారుగా సవారి చెయ్యాలి జోరుగా.
ఇంటి ముందర పంజీలు వేస్తున్నారు, త్వరగా ఏర్పాటు. ఈ ఊరిలో పానకాల గాడి ఇల్లకనా? పానకాల గాడి కదా ఆ సంజీవ బ్రహ్మలే. ఎవరండి నన్ను పానకాల గోడు అంటే వీడేసారు చూడు. మాది రంగాపురం, నా పేరు చిట్టిబాబు. మీరేమనుకోకపోతే నేను ఒక్క మాట అడుగుతాను. మీరు బిఏ పాస్ అయ్యారు కదా, ప్రేమించుకునే ఇద్దరిని విడదీసి మరొకడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటుంటే వాడు ఏం చేయాలంటారు? బాగా చెప్పారు సార్. సార్, మీరు చేసుకోబోయే సీత మా అన్నయ్య ప్రేమించిందండి. అవును సార్, ముహూర్తం కూడా పెట్టారు. కానీ ఆ కోటయ్య పంచంతో మా అన్నయ్య కాదని మీ యోడానికి సిద్ధపడ్డాడు సార్. కావాలంటే ఈ రంగ పద్ధతి చూడండి. పీటర్ మీద పెళ్లి చేయడం వస్తాం, న్యాయం అంటారా సార్? చిన్నవాడు చాలా మేలు చేశారు. మంచి పని చేశా, నువ్వు చేసిన పని నేను ఏమన్నా తప్పదు. నువ్వు లేకపోతే ఏమన్నా ఈ లగ్న పత్రిక చూడు. నేను ఈ రంగాపురం సంబంధం చేస్తాను. మీరేనైనా చెప్పండి, ఈ చిట్టిబాబు గారు ఆ పంపలో ఉన్నంత వరకు మా అమ్మాయి గొడవ కాక పంపడం కష్టం. అయితే రాము మీకు సరేనా కృష్ణ గారు, ఈ పెళ్లి కారణంగా నా తమ్ముడు మనం వదులుకోలేదు. అన్నయ్య, ప్రెసిడెంట్ గారి మాట కాదనదు, మీ కాలు పట్టుకుంటాను. నేను లేకపోయినా పర్వాలేదు అన్నయ్య, ఈ పెళ్లికి ఒప్పుకో అన్నయ్య. చిట్టి చెప్పిన మాట నిజమేనా? ఇంటి పట్టలేదు, ఇక్కడుంటే అక్కడుంటే సరే మీ ఇష్టం. కోటయ్య, పాత విషయాలన్నీ మర్చిపోయి అనుకున్న ప్రకారం అదే ముందుకానికి పెళ్లి జరిగింది. సరే సరేనయ్యా, కానీ మళ్ళీ చెప్తున్నా, నా గొంతులో ఉంటున్న తర్వాత వీడు మాత్రం నా కేవలం కానికి వెళ్ళలేదండి. Thank you.
నేను అక్షంతులు అడగండి. అన్నయ్య పెళ్లి జరుగుతుంటే దూరంగా ఉన్నాను బాబు. అడుగు కోటలో ఉన్నాక కోటి కోటి నేనంటే పోవు గడప దాటి రావద్దన్నాడు. మళ్ళీ చెప్తున్నాను కోట మాట అంటే మాట్లాడే అంతే. ఏ
నువ్వు అన్నం తినకుండా ఇలా కూర్చుంటే నా మనసులో నేను చెప్పేది నువ్వే అన్నం బాబు చిన్నారి బాబు చిన్న
అది కాదు వదిన
బాబుకి ఊపిరి ఆడిన పెట్టలేదు చాలే నువ్వు బడికే మీ చిట్టి బాబుంది ఒక్కసారి అప్పుడప్పుడు పడలేదండి ఆటలేదే చెప్పమని ఈ విషయం నేను చెప్పానండి వాళ్ళు చెప్పదు
ఇప్పుడు
నువ్వు కూడా వాడిపోతే నన్ను వ్యతిరేకిస్తున్నావా? ఎవరు ఒప్పుకోకపోయినా ఈ పెళ్లి ఆగదు. అలా చూస్తారేటండి, మాట్లాడమని చదవండి. చాలా సంతోషం. ఊరికి పెద్దలండి, మీరు కూడా వాళ్ళకంటే గొప్పరా. ఇది మీకు న్యాయంగా ఉందా? కావాలి. పచ్చని పెళ్లి మండపంలో ఎందుకు అయ్యేవారు? వధువులు ఒకరినొకరు ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు. గజలక్ష్మి అదృష్టం వల్ల మంచి భర్త దొరికాడు. ఇలాంటి అల్లు నీ జన్మలో నువ్వు తేగలా? పరమాత్మని సన్నిధిలో పసివాళ్ళు చేసిన ఈ పెళ్లి ఎంతో పవిత్రమైంది. పెద్దలం మీరు చేయలేకపోయినా చిన్నవాడు ఒక మంచి పని చేశారు. మా మామయ్య ఈ జన్మలో బుద్ధిమంతులేండి. పెద్దవారు మీరేనా వచ్చారు, కాస్త దీనికి అని చెప్పాను. చిలకాయ గురించి ఇలా కాపురం చేస్తుంది. ముత్యాల లాంటి ముగ్గురే ముగ్గురు బిడ్డలకని దేశానికి కొట్టడం. మీరు పంచాయతీ మూత కుదిరితే అనుకున్నా ఫ్యామిలీ ప్లానింగ్ కుదిరి కూడా. మీరు ఎవరైనా మామగారు ఎక్కడ ఉన్నాడో వెతుకుని దాన్ని అంతకంటే కావాలి మామయ్య. రాగండి, పదండి. సరే ఇక్కడ ఉందైనా బుద్ధిగా ఉంది మామగారు చెప్పినట్టు పాటు. ఇండియాలో ఏమి పండుగ
పాపం మాట్లాడుతుంది మధ్యలో చేస్తున్నారో ఇండియా పక్కలేవు. ఇగో నీకు గోల్డ్ నాకు ఇవ్వచ్చు, నీకు రెండు సంవత్సరాలు ఇంద్రియ ఇచ్చిమా. వెరీ గుడ్, వెరీ గుడ్. నూటి నూరు పని చిన్నప్పుడు నాపై రేపు మాకు రిజల్ట్స్ బోర్డు కట్టవలసినటువంటి టైంలో ఇంకా పేపర్ తెచ్చున్నావా? ఎవరి పేపర్? చిట్టిబాబు అండి. చిట్టిబాబు ఎన్ని మన నూటి నూరు చిన్నప్పుడు నాకు చిట్టిబాబుకి నూటికి నూరు మార్కుల న్యాయంగా నూటి రెండు వందల మార్కులు వేయాలి. నా కూతురు పసుపు బొమ్మ కోసం నేను ఊరుకున్నాను కానీ లేకపోతే నేను ఈ పార్టీకి కూలి చేసి ఉండేవాడు. నా భర్త చిత్రము చిట్టిబాబు గారికి నూటికి నూరు మార్కుల అంటే నలభై రూపాయలు తలుపు కనుక సరిగా అర్థం చేసుకో. నూరులో ఒకటి తీసే రెండు పండిస్తున్నారు. చూస్తూ చూస్తూ నేను అమ్మ చూడకుండా చిన్నపిల్లని ఏం చింతపడ్డ అందులో చిట్టిబాబు నీకు మహాపాపం మావయ్య. నేను పరీక్ష బాగా రాస్తే నన్ను పేరు చెప్తావా? నా జీవితంలో మరి ఎవరు ఈ ఊరికి ఒకే ఒక చీడపడుతున్నాడు చెప్పుకోవడం మా మామయ్య లేదా
దెబ్బ కొడితే నాకేమవుతుందయ్యా? 100 రూపాయలు అయితే ముందుకనే వస్తుంది. రాము ఇహన చేరా చిట్టిబాబు అందరిలో ఉంచడం మంచిది. ప్రశ్న మీ అందరికి మాట్లాడుతున్నా, ఈ రోజు నుంచి మా చిట్టిబాబు ఎవరికి ఏ విధమైన బాధ కలిగింది? అలాంటి పరిస్థితి వస్తే వాడి ఊళ్ళో మీరు వెళ్ళండి. Bye.
Thank you.
మాట్లాడే బాబు. ఆ బిడ్డ ఎవరు? మా అమ్మ చచ్చిపోయింది. అయ్యో పాపం. బాబు పాలు లేక ఏడుస్తున్నాడు. కానీ పాలు ఇవ్వండి. ఏదో తల్లి లేదు కానీ పాలు ఇవ్వండి. ఎందులో వస్తుంటా బాబు? ఇందులో పోయి ఇలా ఈ బిడ్డలు ఎంతకాలం చూస్తా బాబు? మరేం చేయమంటారు? మీరే చెప్పండి. ఎక్కడైనా డబ్బు సంపాదించి పాలక కొనుక్కోలేనా? అవును నిజమే. ఓ జంబియా బగల మాది జంబియా నాతోని మాట్లాడు నాంబ
పగల మారి జంబియా బాబుకి పాలు కోసమని
మీ వాళ్ళు ఎవరు లేరా? ఇదిగో రేపు మేము నారాయణ కూడా ఆర్డర్ అడుగుతున్నాము, అక్కడికి రాదు నాయన, వెళ్ళు. ఓ తప్పకేనా మరి పాలా ఏమి అమ్మ ఒడి
Bye.
ఒకే సార్ తెచ్చాను. ఇదిగో మిగతా డబ్బు. ఈ డబ్బులే రేపు ఇంకా తెస్తానమ్మా. లేకపోతే జీవకతించాలనుకున్నావా? కష్టపడితే ఎంతో డబ్బు వస్తుంది. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నాకు పర్వాలేదు, కానీ నువ్వు సాగుడు మాట. చిట్టి బాబు చిన్నాళ్ళైనా నీ దగ్గర నేను ఓడిపోయాను. అదే నా బొమ్మల సర్వీస్ మొత్తంలో ఒక్కరోజు కూడా ఈయన బొమ్మలు వచ్చి ఎప్పుడు అమ్మలేదా? అమ్మ కూడా ఏంటయ్యా, అమ్మే ఉంటావు. తాగు మైకల్ని పడి కళ్ళు ముట్టడికి ఇచ్చేసి ఉంటావు. పాప ఇలా ఇదిగో మిట్టాయి బాబు. ఇక నుంచి రోజు బొమ్మలు నువ్వే అమ్మరా, నేను కూడా పూలో నాలుగు చేసి నాలుగు రాళ్ళు సంపాదిస్తాను. అమ్మా నా ఆకు లేస్తుందమ్మా. ఇలా కూడు నీళ్ళు లేకుండా ఎన్నాళ్ళు ఉండవచ్చు. లేదమ్మా లేచిన నీకు లేకపోవడం. నాన్న బాబులు ఎక్కడైనా కనిపించారా? లేదా చుట్టుపక్కల ఊళ్ళన్నీ గాలించు, ఎక్కడ జాగ్రత్త. రాము పట్టమైపోయాడు, ఇవాళ పత్రికలు కూడా పిలిచాడు. బాబు తప్పకుండా కలుగుతారమ్మా. చచ్చిపోయి కుర్రవాణి జాడ జరిపిన వారికి 1000 రూపాయలు బహుమానము. 1000 రూపాయలు బహుమానము. ఈ కుర్రా మన పక్కడికే తెలుసుకొని కూడా ఇచ్చేసారు. ఎక్కడ ఎక్కడ ఉన్నారు? ఎక్కడ చెప్పు బాబు. అడుగులో ఉన్నారంట, వెంట బయలుదేరారు. అట్లా పర్వాలేదు, బండి టైం అయింది. నేను చిట్టి చేస్తే పాడు. సరే మీరు వెళ్ళమ్మా, అడగ వెళ్ళండి. స్వామి బిడ్డలు సవరణ కాపాడాలి. I'm
కార్లు తీసుకెళ్ళి బాబు. అలాగే ఎక్కండి. సరే మనతో మామను కూడా తీసుకెళ్ళాలి.
నీ ఉద్దేశం? మనందరి ఒకే ఉద్దేశం అండి. మనందరం ఎప్పుడు ఒకే చోట ఒకటిగానే ఉన్నాం. చాలా సంతోషం అమ్మా. అందరూ బయలుదేరండి. కోటేమో, కోపం తగ్గిందా? ఇంకేం కోపం లేదా? ఎప్పుడూ తగ్గింది. చిరి బాబు, మహిళ చోట మన జన్మకి భావన అయిపోయా? మామయ్య బాగున్నావా? బాగున్నాను. గజం బాగున్నావా? బాగున్నా. నమస్కారం మాస్టర్. నమస్కారం. వీళ్ళందరూ వీళ్ళందరూ నా పిల్లలే. ఏ సంవత్సరాలు ఎదుగుంది? తండ్రి మంటే ఇదే కట్టండి, తండ్రి పైరే చోటే. ఇంకా వారం లేవని మధ్య ఒక ఆశించాను. పైగా చెప్పడం ఉంటుంది. గారు నమస్కారం అండి. మంచిది బాబు. బాబు చిన్నారి బాబు చిన్న